కోటి దీపకాంతుల పండుగ మళ్ళీ వచ్చేసింది. కార్తీక మాసానికే కల తెచ్చే భక్తి టీవీ కోటి దీపోత్సవం సర్వాంగ సుందరంగా సిద్ధమైంది. అలవైకుంఠపురం, హిమ కైలాస శిఖరం రెండు ఒక్కచోటకు తరలి వచ్చినట్లుగా ఇల కైలాసం దేవతామూర్తులతో కొలువు తీరింది. అర్చనలు, అభిషేకాలు, కళ్యాణాలు, వాహన సేవలతో బ్రహ్మోత్సవాలను తలపించే బ్రహ్మాండమైన ఉత్సవం కన్నుల పండుగ చేయనుంది. పీఠాధిపతుల ఆశీర్వచనాలు, గురూజీలు, మాతాశ్రీల అనుగ్రహ భాషణాలు, ఆధ్యాత్మికవేత్తల ప్రవచనామృతాలు, సప్తహారతులు, కాంతులు, మహాదేవుని నీరాజనాలు, అపురూప సాంస్కృతిక కదంబాలతో ఇల కైలాసం మారిమ్రోగిపోనుంది. సనాతన ధర్మం సమున్నతి కోసం ఎన్టీవీ భక్తి టీవీ సగర్వంగా నిర్వహిస్తున్న కోటి దీపోత్సవం ఈ రోజు నుంచి ఈ నెల 25 వరకు కొనసాగనుంది. హైదరాబాద్ ఎన్టీఆర్ స్టేడియంలో జరిగే ఈ కోటి కాంతుల వేడుకలో మీరు పాల్గొనండి, చూసి తరించండి. ఈ వెలుగు చిలుగుల కోటి దీపోత్సవం ఎన్టీవీలో ప్రత్యక్ష ప్రసారమవుతుంది. కోటి దీపకాంతుల పండుగ మళ్ళీ వచ్చేసింది. కార్తీక మాసానికే కల తెచ్చే భక్తి టీవీ కోటి దీపోత్సవం సర్వాంగ సుందరంగా సిద్ధమైంది. అలవైకుంఠపురం, హిమ కైలాస శిఖరం రెండు ఒక్కచోటకు తరలి వచ్చినట్లుగా ఇల కైలాసం దేవతామూర్తులతో కొలువు తీరింది. అర్చనలు, అభిషేకాలు, కళ్యాణాలు, వాహన సేవలతో బ్రహ్మోత్సవాలను తలపించే బ్రహ్మాండమైన ఉత్సవం కన్నుల పండుగ చేయనుంది. పీఠాధిపతుల ఆశీర్వచనాలు, గురూజీలు, మాతాశ్రీల అనుగ్రహ భాషణాలు, ఆధ్యాత్మికవేత్తల ప్రవచనామృతాలు, సప్తహారతుల కాంతులు, మహాదేవుని నీరాజనాలు, అపురూప సాంస్కృతిక కదంబాలతో ఇల కైలాసం మారిమ్రోగిపోనుంది. సనాతన ధర్మం సమున్నతి కోసం ఎన్టీవీ భక్తి టీవీ సగర్వంగా నిర్వహిస్తున్న కోటి దీపోత్సవం ఈ రోజు నుంచి ఈ నెల 25 వరకు కొనసాగనుంది. హైదరాబాద్ ఎన్టీఆర్ స్టేడియంలో జరిగే ఈ కోటి కాంతుల వేడుకలో మీరు పాల్గొనండి, చూసి తరించండి. ఈ వెలుగు జిలుగుల కోటి దీపోత్సవం ఎన్టీవీలో ప్రత్యక్ష ప్రసారమవుతుంది. భజయోగధీరం పరమపరం కైలాసమే కదిలి వచ్చేటి.